హాయ్ వ్యూవర్స్, సినిమాల్లో హీరోగా ఒక రోల్ చేసి మెప్పించడమే కష్టం. అలాంటిది డ్యూయల్ రోల్ చేయడం అంటే అది కొంత రిస్క్ అనే చెప్పాలి. మరి ట్రిపుల్ రోల్ చేస్తే సాహసం అనాలి. ఒకే హీరో మూడు పాత్రల్లో నటించాలంటే ఒక్కో పాత్రకి ఒక్కో బాడీ లాంగ్వేజ్, ఒక్కో మ్యానరిజం, ఒక్కో స్టైల్ మెయింటైన్ చేయాలి, మెప్పించాలి. అది చాలా కష్టమైన ప్రక్రియ. అలా ఇప్పటి వరకు ఆరుగురు మాత్రమే తెలుగు సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేశారు. ఆ స్టార్స్ ఎవరు, ఆ సినిమాలేంటి వంటి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా? వెల్కమ్ టు స్కై డ్రీమ్. నంబర్ 1, ఎన్టీఆర్. తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ చేసిన హీరో ఎన్టీఆర్ గారు. 1977 రిలీజ్ అయిన దానవీర సూరకర్ణ మూవీలో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు చేయటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. టాలీవుడ్లో ఎవర్ గ్రీన్ మూవీ దానవీర సూరకర్ణ. నెంబర్ 2, సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ హిస్టరీలోనే ఎక్కువసార్లు ట్రిపుల్ రోల్ చేసి అన్బీటబుల్ రికార్డ్ క్రియేట్ చేశారు కృష్ణ. ఒక్కసారే గగనం అనుకుంటే ఏకంగా 7 ఈ ఫీట్ సాధించారు కృష్ణ. ఫస్ట్ టైం 1978 కృష్ణ గారు మూడు పాత్రల్లో నటించిన కుమార్ రాజా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. తర్వాత 1982 రెండు సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేశారు. వాటిలో పగబట్టిన సింహం హిట్ అవ్వగా డాక్టర్ సినీ యాక్టర్ యావరేజ్గా ఆడింది. 1983 సిరిపురం మొనగాడు మూవీలో 4 ట్రిపుల్ రోల్ చేశారు కృష్ణ. అది కూడా యావరేజ్గానే ఆడింది. మళ్ళీ 1984 రెండు మూవీస్లో 3 పాత్రల్లో యాక్ట్ చేయగా వాటిలో రక్త సంబంధం ఫ్లాప్ అవ్వగా బంగారు కాపురం ఓకే అనిపించుకుంది. ఇక 1997 చివరిసారి 7 బొబ్బిలిగరా మూవీలో ట్రిపుల్ రోల్ చేయగా అది ఫ్లాప్ అయింది. ఇలా 7 ట్రిపుల్ రోల్ చేసి స్టన్నింగ్ రికార్డ్ క్రియేట్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. నెంబర్ 3, శోభన్ బాబు. 1983 శోభన్ బాబు గారు ముగ్గురు మనగాళ్ళు అనే చిత్రంలో ట్రిపుల్ రోల్లో యాక్ట్ చేశారు, కాగా అది ఫ్లాప్ అయింది. నెంబర్ 4, చిరంజీవి. 1994 మెగాస్టార్ 3 పాత్రల్లో నటించిన భారీ చిత్రం ముగ్గురు మనగాళ్ళు. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా గురించి అంతా విశేషంగా చెప్పుకున్నారు. నెంబర్ 5, బాలకృష్ణ. 2012 బాలకృష్ణ అధినాయకుడు అనే మూవీలో ట్రిపుల్ రోల్ చేయగా అది ఫ్లాప్గా మిగిలింది. నెంబర్ 6, జూనియర్ ఎన్టీఆర్. 2017 జైల్ అవకుశ మూవీలో 3 పాత్రల్లో నటించి మెప్పించాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయం సాధించింది. విశేషం ఏంటంటే ట్రిపుల్ రోల్ చేసిన మూవీస్లో 90% పరాజయం పాలవడం. దానవీర సూరకర్ణ, కుమార్ రాజా, జైల్ అవకుశ ఈ 3 సినిమాలు ఆ కేటగిరీలో టాప్ 3 మూవీస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో డ్యూయల్ రోల్ చేసిన మన హీరోల సినిమాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.